మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందురు. యెషయా గ్రంథము 61:9. ఆల్ హూ సీ దెమ్ విల్ ఎకనాలెడ్జ్ దట్ దే ఆర్ ఏ పీపుల్ ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్. ఐజయా 61:9. ఈరోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున దేవుడు ఆయన బిడ్డలైన మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే అవమానాలతో, నిందలతో, అశాంతితో కృంగిపోయిన స్థితిలో, కన్నీరు కారుస్తున్న పరిస్థితుల్లో ఉన్నారో వారందరితో దేవుడు ఈరోజున మాట్లాడుతున్నాడు. మీరందరూ ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మార్చబడబోతున్నారు అని. ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోకస్తులందరికీ ఒక డబ్బున్న వ్యక్తిగానో, అధికారం ఉన్న వ్యక్తిగానో, లేదా ఏదో రాజకీయ నాయకుడిగానో ఉంటే వారి కన్నులకు మంచిగా అనిపిస్తుంది. ఏదో సాధించిన వ్యక్తిలా మనము కనబడతాము, మనకి కావలసిన గౌరవం ఇస్తారు. అయితే ఈరోజున దేవుని నమ్మిన బిడ్డలలో ఉండే తగ్గింపు గుణము, సాధారణమైన జీవనము, నీతి నిజాయితీలు కలిగిన సద్గుణము ఈ లోకానుసారులకు ఎలా కనిపిస్తుందంటే, ఏదో చేతగానితనంగా, పిచ్చితనంగా, మూర్ఖత్వంగా కనిపిస్తుంది అనిపిస్తుంది. అయితే ఇటువంటి జీవన విధానమే మనందరికీ రాబో రోజుల్లో ఆశీర్వాదంగా మారబోతుందని వారు గ్రహించలేరు. యేసయ్య ఒక సందర్భంలో అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకుడి, తరువాత మీకు కావలసింది ప్రతిదీ మీకు అనుగ్రహించబడుతుంది అని. ఈరోజున విశ్వాసముతో నిజముగా సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు, పూజిస్తున్నవారు చేస్తున్న పని కూడా అదే. మొదట ఆయన నీతిని బట్టి నడుచుకుంటున్నారు, ఆయన రాజ్యానికి వారసులుగా మారుతున్నారు. ఆ మారే క్రమంలో మనలో ఉన్న ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అతిక్రమణ మన నుండి తొలగిపోయి మనము పరిశుద్ధులుగా మారుతాము. అప్పుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనము అడిగిన వాటిని, మనకు అవసరమైన వాటిని, మనము ఊహించిన వాటిని ధారాళముగా అనుగ్రహిస్తాడు. అది చూసిన ఈ లోక జనులందరూ అప్పుడంటారు, వీరు సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలు, సజీవుడైన దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు, వారిని వారి దేవుడు ఆశీర్వదించాడు. అందును బట్టే వారి రోజున ఉన్నతమైన స్థానంలో, గొప్ప స్థానంలో ఉన్నారు అని. నిన్ను చూసి నవ్విన వారే, నిన్ననే రోజు రాబోతుంది. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని రోజులు దుఃఖముతో, కన్నీటితో నిండిపోయినటువంటి మన యొక్క జీవితాలను దేవుడు ఆనందకరంగా మార్చబోతున్నాడు. ఉల్లాస వస్త్రములను ధరింపచేసి నిత్య ఆనందమునకు పాత్రులుగా మనల్ని మార్చబోతున్నాడు. నీ హృదయము భారముతో నిండిపోయి ఎవరికి చెప్పుకోలేని కృంగుదలలో ఉన్న నిన్ను దేవుడు చూస్తున్నాడు. నీతిమంతుల కొరకు ఆయన కన్నులు భూసంచారము చేయుచున్నవి అని వాక్యము సెలవిస్తున్నట్లుగా, నీతి వలన హింసింపబడుతూ బాధింపబడుతున్న ప్రతి ఒక్కరి హృదయములో సంతోషము, ఆనంద కీర్తనలను ఆయన వినిపింపబోతున్నాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను కలగజేసేదను అనే ఆ యొక్క వాగ్దానమును ఆ పరమ తండ్రి అయిన దేవుడు మనందరి జీవితాలలో ఫలింపజేయబోతున్నాడు. కాబట్టి ఈరోజున ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేయగలిగిన మన యేసయ్యని మనం కలిగి ఉన్నాం అని మర్చిపోవద్దు. ఈరోజున నీవు ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నావు, ఏ శోధనను బట్టి కన్నీటిని కారుస్తున్నావు, నీకు వచ్చిన జబ్బును చూసి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి, నీ ఇంట్లో ఉన్న సమస్యలను చూసి, నీ తోటివారు, నీ పొరుగువారు నిన్ను నిందిస్తున్నారా, నిన్ను ఎగతాళి చేస్తున్నారా, నిన్ను అవమానపరుస్తున్నారా,
నీవు ఒక దురదృష్టురాలువని దురదృష్టవంతుడువని అంటూ నీకు శాపాలు పెడుతున్నారా? అయితే ఈరోజున దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, వారి మాటలను పట్టించుకోకు, వారి పలుకులను చెవిన పెట్టకు, ఎందుకంటే మీ యొక్క స్థితిని నేను మార్చబోతున్నాను. సకల జనులకు ఆశీర్వాద కారకులుగా మిమ్మును చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నిన్ను నిందించిన ప్రతి ఒక్కరూ నిన్ను ఆశీర్వదింపబడిన వారు అని చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి అని నమ్మి విశ్వాసముతో సహనముతో కృంగిపోక, నిరాశపడక, దేవునిపై భారం వేసి ముందుకు సాగు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడువైన మా దేవా, సర్వ ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలయ స్తోత్రాలు. ప్రభా, ఈరోజున తండ్రి మీ బిడ్డలమైన మా అందరికీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానము తండ్రి అవమానమును కొట్టివేస్తానని, కృంగుదల నుండి, కన్నీరు కారుస్తున్న ప్రతి పరిస్థితి నుండి మాకు విడుదలను మీరు దయచేస్తారని, మీరు మమ్మల్ని ఆశీర్వదించిన వ్యక్తులుగా మేము మార్చబడుతున్నామని వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి బలపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈరోజున బిడ్డలు ఎందరైతే వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క కృపను, మీ కాపుదలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈరోజున ఎందరైతే బిడ్డలు తండ్రి కృంగుదలలో ఉన్నారో, మరి తండ్రి మరి ఎటువంటి చింతలతో ఉన్నారో, వారి యొక్క చింత యావత్తును, వారి యొక్క కృంగుదల యావత్తును తీసివేసి ప్రభా మీలో సంతోషించి ఆనందించే బిడ్డలుగా వారిని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యేసు నామములో సంతానమును దయచేయమని వేడుకుంటున్నాము నా ప్రభా. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచిండయ్యా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగి స్వస్థపరుస్తుంది అంటున్నారు ప్రభా. అదేవిధంగా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత నా తండ్రి. ఎటువంటి అనారోగ్యమైనా, బ్రెయిన్ ట్యూమర్ అయినా, క్యాన్సర్ అయినా, ఇంకా మరణకరమైనటువంటి ఏ రోగమైనా, ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి అయినా, వైరస్ ప్రభావం వారి మీద అధికమైన ఎటువంటి రోగమైనప్పటికీ ప్రభా యేసు నామములో బిడ్డలకు స్వస్థతను దయచేయండి అయ్యా. మీ యొక్క అయా రక్తము చే బిడ్డలను శుద్ధిపరిచి ప్రభా, అయ్యా వారి యొక్క ప్రతి ఒక్క రోగమును మీరు తండ్రి అయా తీసివేయమని వేడుకుంటున్నారు ప్రభా. చేతబడే శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావం తండ్రి, అంధకార దురాత్మ శక్తులు వారిని ఆవరించి ఉన్నటువంటి పరిస్థితులను యేసు నామములకు గద్దించండి అయ్యా. అయ్యా వాటన్నిటి నుండి విడుదల దయచండి, భయం నుండి విడుదల దయచండి తండ్రి, అయ్యా దిగులు నుండి విడుదల దయచండి నా ప్రభా. మరి ఈరోజున ఎందరైతే బిడ్డలు జాబ్ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మంచి జాబ్ను పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి కుటుంబ సమస్యలతో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి యేసు నామములో. వారి కుటుంబాలు కట్టబడుటకు సహాయం దయచండి, మనస్పర్ధలు అన్నింటినీ తొలగించండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి దేశాన్ని అధికారులు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ జ్ఞానముతో తండ్రి దేశాన్ని పాలించేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈరోజున ఎందరైతే బిడ్డలు మీ యొక్క పరిచర్య చేస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క పరిచర్యను తండ్రి మరి తండ్రి ఫలించి అభివృద్ధి పరిచేటువంటి పరిచర్యగా తండ్రి వారిని ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా వారి యొక్క గర్భఫలాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున గృహము లేక బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము నా తండ్రి. సొంత గృహాన్ని దయచేయండి తండ్రి. కోర్టు సమస్యలు, భూతగాద సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారికి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా కొరకు త్వరలో రానయున్న యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించి సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక.